ఎవర్రదే పిడుగులే వచ్చి తలుపు కొడుతున్నాడు. ఇంటివాడా, కొట్టువాడా, పాలవాడా, కాబూలివాడా, ఎవడొచ్చినా ఏం లాభం లేదు. ఇక్కడ నా జేబు ఖాళీ, ఈ సీసా ఖాళీ, అంతా ఖాళీ. డబ్బు గిబ్బు అడిగావో, గబ్బు లేచిపోతుంది. అమ్మా, ఎవరైనా అన్నావో, పెద్ద రౌడీలే ఉన్నా. సురేష్ ఈ ఇంట్లోనే ఉంటున్నాడా? ఇంట్లోనే ఉండేవాడు. ఏ ఉండేవాడా? అయితే ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడో తెలుసా? ఓ బాగా తెలుసు. ఎక్కడ ఎక్కడున్నాడు? ముందు పైసా, సురేష్ని కలుసుకుని తీరాలిగా. నువ్వు ఇంతేనా? ఇప్పుడు చెప్పు ఎక్కడున్నాడు. జైల్లో. జైల్లో? ఎందుకని? 20,000 రూపాయలు గల్లంతు చేశాడు. 5 ఏళ్ళు జైల్లో రెస్ట్ తీసుకోమన్నాడు. ఇది జరిగినాడే? 15 రోజులైంది. 5 ఏళ్ల నుంచి వాడి కోసం ఎదుగుతున్నాను. ఇంకా 5 ఏళ్ళు ఆగల. నో నో, నా వల్ల కాదు. ఆ ఖైదీ పేరేమిటి? సురేష్, నంబర్ 213. 15 రోజుల క్రిందట అతనికి 5 ఏళ్ళు శిక్ష పడింది. అతన్ని కలుసుకోవాల్సిన అవసరం? ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. కోర్టు అనుమతి లేకుండా నువ్వు ఆ ఖైదీని చూడటానికి వీల్లేదు. అనుమతి పత్రం తీసుకునే వచ్చా. 213. ఏమిటి? 213. ఈయన నీతో ఏదో మాట్లాడాలని వచ్చారు. నాతోనా? అవును, 5 నిమిషాలు మాత్రమే మాట్లాడుకోవచ్చు. మీరెవరో నేను గుర్తుపట్టలేకపోతున్నాను. ఈ ఫోటోలో ఉన్న మనిషి గుర్తుందా? గుర్తుందా లేదా? మాట్లాడవే. ఇది రాధ ఫోటో. రాధ నా చెల్లెలు. రాధ మీ చెల్లెలా? అవును. ప్రాణానికి ప్రాణంగా చూసుకునే నా చెల్లెలను ఒంటరిగా విడిచిపెట్టి మిలిటరీలో వచ్చారాను. తిరిగి వచ్చేసరికి నా చెల్లెలు ఆత్మహత్య చేసుకుందని తెలిసింది. ఆత్మహత్య? అవును. చనిపోయే ముందు రాధ నీ దగ్గరే ఉందటగా. నిజమేనా? నిజమే. అయితే నా చెల్లెలు ఎందుకు ఆత్మహత్య చేసుకుంది చెప్. ఆమె ఏం చేశావు చెప్తావా? రాధా తీయమంటావా? ఆగండి, నాకు తెలియదు. నోరమ్మాయి, రాధ చనిపోవడానికి కారణం నువ్వు కాదు. మీరు పొరపడుతున్నారు. రాధ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆమెను ఆదరించి ఆదుకున్నాను. ఆమె ఒకరిని ప్రేమించింది, వాడే ఆమెకు మోసం చేశాడు. అతను మోజు తీర్చుకోవడం కోసం రాధను పెళ్లి చేసుకున్నాడు. ఆమె యవనంతో అతను చెలగాటలాగా తల్లి కాకపోతుందని తెలిసి ఇంటి నుంచి నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టాడు. ఏమిటి? గర్భవతిగా ఉన్న నా చెల్లెలు ఇంటి నుంచి వెళ్ళగొట్టాడా? అవును. ఆ పరిస్థితిలో రాధను నేనే కాపాడాను, ఆదుకున్నాను. కానీ ఆమె నాతో చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది. వాడెవడు? వాడి పేరేమి? వాడు చాలా పెద్ద మనిషి, మీ చేతికి చిక్కడు. వాడిని మీరేమీ చేయలేరు. గతాన్ని మర్చిపోవడం మంచిది. నీ ఉపదేశం నాకు నాకు కావాల్సింది. వాడి పేరు చెప్తాను చెప్తాను చెప్తాను. వాడి పేరు విశ్వనాథ్. చూడండి లాయర్ గారు, డబ్బు దుర్వినియోగం చేశాడనేగా సురేష్కు శిక్ష వేశారు. అవును. ఆ డబ్బు కోర్టులో కడితే సురేష్ని విడుదల చేసి తీరాలిగా. డబ్బు కోర్టులో కడితే తప్పకుండా విడుదల చేయాలి. కానీ వాడి కోసం 20,000 రూపాయలు ఎవరు కడతారు చెప్పండి. నేను కడతాను. అప్లికేషన్ ఫైల్ చేయండి. ఏ ఆశ్చర్యంగా ఉందా? సురేష్ మీకు బంధువా? ఆత్మ బంధువు. వాడు నాకు జీవితంలో మరువరాని మహోపకారం చేశాడు. నేను దానికి ప్రత్యుపకారం చేసి తీరా. సార్, విజయ్ కుమార్ గారు, నాకు జాతరించి మీరేనా? మీరు కోరిన ప్రకారం వచ్చాను. నేనే సురేష్ని. థ్యాంక్ యూ. విశ్వనాథ్! ఆ
నేను దౌడిని కాదు దొంగను కాదు. పక్క స్టేషన్ లో రాగానే దిగి వెళ్ళిపోతాను. పరిగెత్తే రైలు ఎక్కడమే పెద్ద తప్పు, పైగా లేడీస్ కంపార్ట్మెంట్ లోకి ఎక్కడ మరొక తప్పు. నిజమే, కానీ నేను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాను. నన్ను ఒకటి తొలుకొస్తున్నాను. చూడమ్మా, నా వల్ల నీకు ఏ హాని జరగదు. పక్క స్టేషన్ రాగానే దిగి వెళ్ళిపోతాను. అంతవరకు నువ్వు నన్ను కరుణించి కాపాడాలమ్మా. సరే, పక్క స్టేషన్ రాగానే తప్పకుండా దిగిపోవాలి. కూర్చో. హత్య ఎవరికంటా పడకూడదు, కానీ అనుకోకుండా నువ్వు సాక్ష్యమయ్యావు. ఇక్కడ జరిగిందంతా మర్చిపోవడం నీకే మంచి. ఎక్కడ ఏ పరిస్థితుల్లోనూ నోరు జారకూడదు. ప్రాణం ఉన్నంత వరకు ఎవరితో చెప్పను. చేయని లాగటానికి మాత్రం ప్రయత్నం చేయకు. అలాగే.